నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను చందన ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రాష్ట్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష బడ్జెట్ సమావేశాలపైన చర్చ కోర్టులు పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ న్యాయ సిబ్బందికి అధికారులకు కూడా శిక్షణ ఇవ్వాలని సూచన జూలై 5 నుండి 9 వరకు ఎంసెట్ ఈ నెల 20 నుండి ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచన ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచాలని ఆదేశం అహ్మదాబాద్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సిరీస్ 3-1 తో కైవసం టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో టీమ్ ఇండియా करोना व्याप्ति पट प्रजलू अप्रमत्तंगा उंडाली विधिगा मास्कुनु धरिंचडं इतरुलतो माट्लाडेटप्पुडु कनीसं 6 अडुगुल भौतिक दूरं पाटिंचाली तरचू चेतुलनु शुभ्रंगा कडुक्कोवडं वैद्युलु सूचिंचिन विधंगा मुंदस्तु जाग्रत्त चर्यलु पाटिंचडं द्वारा करोनानु निरोधिंचवच्चु రాష్ట్ర బడ్జెట్ రూపురేఖలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు ప్రగతి భవనంలో జరిగిన సమీక్ష సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు రాష్ట్ర బడ్జెట్లో ఏయే అంశాలకు పెద్దపీట వేయాలి పథకాలకు కేటాయింపులతో పాటు బడ్జెట్ సమావేశాల నిర్వహణ తదితర విషయాలపై వీరితో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు కాగా ఈ నెల 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది పట్టభద్రుల కోటలోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానంతో పాటు నల్లగొండ ఖమ్మం వరంగల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది టిఆర్ఎస్ కు ధీటుగా ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం కొనసాగిస్తోంది వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పట్టభద్రుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీజేపీకి అండగా ఉండాలని కోరారు ప్రజలు కోరుకునే మంచి మార్పు బీజేపీ ద్వారానే సాధ్యమన్నారు స్మార్ట్ సిటీ క్రింద వరంగల్కు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శించారు మరి ఎమ్మెల్సీలను ఎన్నుకోబోతా ఉన్నారు 23 జిల్లాలలో ఈ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇవి చాలా కీలకమైనటువంటి ఎన్నికలు మీకందరికీ తెలుసు తెలంగాణ ప్రజలు ఎంతో పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఈ రోజు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉందో ప్రజలు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి గత పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలు ఉంటే 8 స్థానాలు అంటే ఆల్మోస్ట్ 50% సీట్లల్లో టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఓడించారు గత పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఉమ్మడి 6 జిల్లాల టిఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు విద్యార్థి నాయకులు అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ టిఆర్ఎస్ ను స్థాపించి స్వరాష్ట్రాన్ని సాధించారని చెప్పారు ఉద్యమ సమయంలో కేసీఆర్ కు మీడియా మనీ మజిల్ పవర్ లేదని కొందరు నిరాశ కల్పించినా కుంగిపోకుండా తెలంగాణ సాధనలో విజయం సాధించారని పేర్కొన్నారు పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కేటీఆర్ కోరారు సరిగ్గా ఇంకొక నెల 15 రోజులు అయితే ఏప్రిల్ 27 వస్తే ఈ సంవత్సరం రెండు దశాబ్దాలు టిఆర్ఎస్ పార్టీ ఉట్టి గులాబీ జెండా ఎగిరి 20 ఏళ్ళు అవుతదనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇలా చాలా మంది చాలా మాట్లాడుతున్నొచ్చు చాలా మంది నోటికొచ్చినట్టు కూడా మాట్లాడుతున్నొచ్చు కానీ రెండు దశాబ్దాల కిందకి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి పోతే 1999 2000 సంవత్సరం ఆనాడు గౌరవనీయులు మన నాయకులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలే జరగాలంటే ఈసారి పకడ్బందీగా ఉద్యమం జరగాలి అని ఒక వ్యూహ రచన చేస్తున్న సమయం 1999
నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఉద్యమ ఆకాంక్ష సాధన కోసం హక్కుల రక్షణ కోసం మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి గెలిపించాలని పట్టభద్రులను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, రైతు రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, లాయర్లకు జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు లాంటి పథకాలు అమలు చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రం ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచి కాంట్రాక్టులను బాగు చేశారే కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. దశాబ్దాలుగా శతాబ్దాలుగా ప్రపంచంలో అది నెలకొని ఉన్నది. ఈ ఓటేమో ప్రత్యేకించి పట్టభద్రులకే ఉంది. మరి తప్పనిసరిగా వారి మీద ఒక బాధ్యత ఉంది. ఈ పట్టభద్రులు ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉన్న పాలనపైన ప్రజలందరి తరఫున ఒక వ్యాఖ్యానం చేయటానికి వారికి మాత్రమే ఒక అవకాశం దొరికింది. ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ అనుసరిస్తున్న రాజకీయాలపైన ఒక తీర్పు చెప్పటానికి ఒక అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇవాళ ఇది చాలా ఇటీవల కాలంలో కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్టాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరించింది. ఆయా రాష్టాల్లో కోవిడ్ పరీక్షలను పెంచడం, నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడడం, వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యులు వినోద్ కె పాల్ ఈరోజు కేసులు ఎక్కువ నమోదవుతున్న హర్యానా, ఆంధ్రప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్టాలు, ఢిల్లీ, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కట్టడిలో సత్ఫలితాలిచ్చిన టెస్ట్, ట్రాక్ అండ్ ట్రీట్ విధానాన్ని ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని వారు ఆదేశించారు. అలాగే ఈ రాష్టాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్న జిల్లాలను గుర్తించాలన్నారు. అక్కడ ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచడంతో పాటు ప్రతి కోవిడ్ బాధితుడితో కాంటాక్ట్లోకి వచ్చిన కనీసం 20 మందిని గుర్తించి వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. మార్చి 5న రికార్డు స్థాయిలో దాదాపు 15 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఒకే రోజు ఇంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ఇదే తొలిసారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 1,94,00,000 చేరిందని తెలిపింది. న్యాయ వ్యవస్థ లక్ష్యం వివాదాలను పరిష్కరించడమే కాదు, న్యాయాన్ని పరిరక్షించడం కూడా అని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. న్యాయం చేయడంలో ఆలస్యాన్ని తగ్గించడం కూడా న్యాయ పరిరక్షణలో ఒక ముఖ్య భాగమన్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరుగుతున్న అఖిల భారత జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్స్ రిట్రీట్ ఆరంభోత్సవ కార్యక్రమంలో రాష్టపతి మాట్లాడుతూ దేశ న్యాయస్థానాలలో ముఖ్యంగా జిల్లా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడానికి జడ్జిలతో పాటు ఇతర న్యాయ సిబ్బంది, అధికారులు కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టు కార్యకలాపాలు, ప్రక్రియలో ఉన్న లొసుగులను పరిష్కరించడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ న్యాయ వ్యవస్థ చురుకైన పాత్ర పోషించాలని రాష్టపతి సలహా ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని వినూత్న విధానాలను అవలంబించడం, పంచుకోవడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని రాష్టపతి అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్, పీఎం స్వనిధి తదితర పథకాల పురోగతిపై కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా ఈరోజు హైదరాబాద్లో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్న పథకాలపై మున్సిపల్ అధికారులు ఈ సందర్బంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. పీఎం స్వనిధి, అమృత్ తదితర పథకాలు రాష్టంలో విజయవంతంగా అమలవుతున్నాయని దుర్గాశంకర్ మిశ్రా రాష్ట ప్రభుత్వాన్ని అభినందించారు. సమావేశం అనంతరం కేంద్ర కార్యదర్శి లక్టీకపల్ నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. వనస్తరిపురంలో 2 పడకల గదుల ఇళ్లను పరిశీలించారు.
प्रधानमंत्री नरेंद्र मोदी आदिवार नाडु वीडियो कॉन्फ्रेंस द्वारा जन औषधि दिनोत्सव वेडुकलनु उद्देशिंची प्रसंगिस्तारु। शिल्लांग लो गल ईशान्य इंदिरा गांधी रीजनल इंस्टिट्यूट आफ् हेल्थ अंड मेडिकल सैनसेस लो 7500वा जन औषधि केंद्रान्नि प्रधानि जातिकि अंकितं चेस्तारु। ई संदर्भंगा भारतीय जन औषधि परियोजना लब्धिदारुलतो प्रधानमंत्री संभाषिस्तारु। ई रंगंलो विशेषंगा कृषि चेसिन वारिकि अवार्डुलनु प्रदानं चेस्तारु। नाण्यमैन औषधालनु सरसमैन धरलकु अंदिंचटमे प्रधानमंत्री भारतीय जनौषधि परियोजना मुख्य उद्देश्य। मार्च 1న దేశవ్యాప్తంగా ప్రారంభమైన జనౌషధి వారోత్సవాలు 7వ తేదీ వరకు జరుగుతాయి। ఎంసెట్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది। మార్చి 18 ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది। జూలై 5 నుండి 9 వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది। 5 6 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మా పరీక్షలు 7 8 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు। ఎంసెట్ లో ఇంటర్ మొదటి సంవత్సరం నుండి 100% ద్వితీయ సంవత్సరం నుండి 70% సిలబస్ ఉంటుందని తెలిపారు। ప్రతిరోజు రెండు దశల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష జరగనుంది। ఈ నెల 20 నుండి మే 18 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు। इंग्लैंड तो जरिगिन नालुगु टेस्ट सीरीज भारत जट्टु 3-1 तो चेजिक्किंचुकुंदी। ई सीरीज विजय तो आईसीसी टेस्ट चैंपियनशिप फाइनल को अर्हत साधिंचिंदी। अहमदाबाद लोनी नरेंद्र मोदी स्टेडियम में जरिगिन नालुगु चिवरी टेस्ट कोह्ली सेना इन्निंग्स 25 परुगुल तेडा तो घन विजय साधिंचिंदी। 3 रोजुल्लोने टेस्ट मुगिंचिंदी। ओवरनेट स्कोर तो 3 रोजु तोली इन्निंग्स कोनसागिंचिन भारत 365 परुगुलकु आल आउट अयिंदी। वाषिंग्टन सुंदर अद्भुत इन्निंग्स तो भारत स्कोर नु 300 परुगुलु दाटिंचाडु। చివరి రెండు వికెట్లు వెనవెంటనే పడడంతో 96 పరుగుల వద్దే సుందర్ నాట్ అవుట్ గా నిలవడంతో తొలి టెస్ట్ సెంచరీ చేసే అవకాశం మిస్ అయింది। తొలి ఇన్నింగ్స్ లో 160 పరుగుల ఆధిక్యాన్ని కొడగట్టుకున్న టీం ఇండియా ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ను కుప్పకూల్చింది। భారత్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ 135 పరుగులకే ఆల్ అవుట్ అయింది। స్పిన్నర్లు అక్షయ్ పటేల్, అశ్విన్ ఇద్దరు చెరు 5 వికెట్ల ఘనత అందుకున్నారు। ఇంగ్లాండ్ జట్టులో డానియల్ లారెన్స్ 50 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు। 3-1 తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ లార్డ్స్ లో జరిగే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం। దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు। యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి। రాష్ట్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష, బడ్జెట్ సమావేశాలపైన చర్చ। కోర్టులు పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, న్యాయ సిబ్బందికి అధికారులకు కూడా శిక్షణ ఇవ్వాలని సూచన। జూలై 5 నుండి 9 వరకు ఎంసెట్, ఈ నెల 20 నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ। కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచన, ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచాలని ఆదేశం। అహ్మదాబాద్ టెస్టులో భారత్ ఘన విజయం, సిరీస్ 3-1 తో కైవసం, టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా।